మనకు ప్రతి కార్యంలో విఘ్నాలు తొలగించే ఆ గణాధిపతిని ఎలా పూజించాలి, పూజా విధి విధానాలు, నిమజ్జనానికి సంబంధించి కూడా ఎటువంటి విధి విధానాలు పాటించాలి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక వినాయకుడికి ఎన్ని నైవేద్యాలు పెట్టినా, మోదకాలు ఉండ్రాళ్లు పెట్టినా సరే, కాసిన్ని అటుకులు, కొబ్బరి ముక్క, బెల్లం ముక్క ఇచ్చేంతటి సంతృప్తి ఆయనకి ఇంకా ఏ నైవేద్యాలు కూడా ఇవ్వలేవట. అంత స్థాయిలో అంటే ధనం దర్పం కన్నా భక్తికి స్వామి సంతృష్టి చెందుతాడు అనేది అర్థం చేసుకోవలసిన సత్యం. మరొక సందేహం వినాయక చవితి విధి విధానాలు ఆచరించడంలో ఎప్పుడూ మనలో మెదులుతూనే ఉంటుంది. వినాయక చవితి నాడు వినాయకుని పూజ, లేదా ఆ 11 రోజులు వినాయకుని పూజ ఉదయం చేయాలా లేదా సాయంత్రం చేయాలా ఆలోచించి చూస్తే, అంతకు మునుపు రోజు రాత్రి చక్కగా నిద్రపోయి ఆ తర్వాతి రోజు లేచి మనం పనులు మొదలు పెట్టడం కంటే ముందుగా మనం దైవ పూజ చేసుకుంటాం. ఆ సమయంలో చేసే పూజలో ఎంతో ప్రశాంతత, శ్రద్ధ ఉంటుంది. ఎందుకంటే మనం రకరకాలైన వ్యాపకాలలో పడిపోతాం రోజంతా. పడక ముందు చేసే పూజలో మన దేహం, మన ఆత్మలో ఉండే శ్రద్ధ పాళ్లే వేరు. అందుకే ఎప్పుడైనా పూజ ఉదయాన్నే చేయమంటారు. అలా కాక ఉదయం ఏ పని చేతనైనా పూజ చేయడం కుదరలేదు, సాయంత్రం చేస్తాం అన్నా కూడా తప్పులేదు. ఆ భగవంతుడికి ఏ సమయంలో అయినా దండం పెట్టుకోవచ్చు. కాకపోతే సాయంత్రం పూజ చేసినా అంతే భక్తి శ్రద్ధలు మనలో ఉంటే ఆ స్వామిని పూజించేటప్పుడు అంతే ఫలితాన్ని మనం పొందుతాం. అందుకే ఉదయాన్నే స్వామికి పూజించాలి, దైవారాధన ఉదయమే చెయ్యాలి అన్న ఆచారం మొదలైంది. ఇప్పుడు వినాయక చవితి పేరుట ఎన్నెన్నో ఉత్సవాలు జరుగుతున్నాయి. కొందరు ఉట్టి కొట్టిస్తారు, మరికొందరు స్వామికి నైవేద్యంగా లడ్డూలు పెడతారు. పెడితే పెట్టారా లడ్డూల్ని లక్షల కోట్ల రూపాయలకు వేలం వేస్తారు. కానీ ఇలాంటి వేలం వల్ల అర్జించే ధనం దానం కోసం ఉపయోగపడితే మంచిది. అలాగే లడ్డూ కూడా అంత పెద్ద లడ్డూ స్వామివారికి నైవేద్యం పెడతాం. ఒక కుటుంబం వారు వేలం పాట పాడి తీసుకుంటారు. మొత్తం వాళ్ళు తినలేరు కదా, మరి వాళ్ళ సన్నిహితులకి అందరికీ పంచిపెట్టాలి. ఆ సన్నిహితులలో పేద ధనిక, మనవాడు పరాయివాడు అన్న తేడా లేకుండా అందరికీ సమానంగా తాము వేలం పాడి గెలుచుకున్న లడ్డూని లేకపోతే ప్రసాదాన్ని పంచిపెడితే భగవంతుడు తప్పకుండా సంతోషిస్తాడు. ఎంత విధి విధానం ఆచరించి పూజ చేసినా ఇలా తోటి మనిషికి సహాయపడితే ఆ భగవత్ కృప మనం ఎక్కువగా పొందుతాం. అలా కాకుండా ఈ వేలం పాటలు లేదా వినాయక చవితి పేరిట జరిగే ఇంకే ఆచారమైనా సరే ఏ ఒక్క వర్గం వారికో లేకపోతే కొన్ని వర్గాల వారికో మాత్రమే మేలు చేసేదైతే ఆ వినాయకుడు ఎప్పుడూ హర్షించడు. ఇక నిమజ్జనం గురించి మాట్లాడుకుందాం. మన మంచి కోసం మన ఇంట అడుగు పెడతాడు ఆ వినాయకుడు. ఎంతగానో ఆయన్ని ఆరాధిస్తాం, విఘ్నాలేవి కలగకుండా ఉండమని ఎంతో శ్రద్ధతో పూజ చేస్తాం. కానీ నిమజ్జనం చేసేటప్పుడు అంత శ్రద్ధ ఉంటుందా? బా, ఎప్పుడెప్పుడు వినాయకుడు నదిలో వెళ్ళిపోతాడా అనే తపన తొందర మనకి. వినాయకుడిని ఆగమేఘాల మీద తీసుకెళ్లి నిమజ్జనం చేసేస్తాం. డప్పులతో హోరెత్తించే పాటలు పెట్టేసి మనం ఆ వినాయకుడిని నిమజ్జనం చేస్తాం. అసలు ఇది ఏ రకంగా పద్ధతి? వినాయకుడు వేదాలకే అధిపతి. ఆయనకు వేద మంత్రాలన్న, శ్రావ్యమైన సంగీతం అన్న ఎంతో ప్రీతి. అలా వేద మంత్రాలతో కానీ శ్రావ్యమైన సంగీతంతో కానీ ఆయన్ని ఎప్పుడైనా మనం సంతృష్టిపరిచామా? డప్పులు లేదంటే హుషారెత్తించే పాటల మీద డాన్సులు ఇట్లా మనమంతా చేసి ఆయన్ని వెంటనే నిమజ్జనం చేసేస్తాం. నిమజ్జనం కూడా ఎలా చేస్తాం? తీసుకెళ్లి విగ్రహాన్ని ఎత్తేస్తాం నీటిలో, అంతే. ఆ విగ్రహం పోకపోతే ఎలాగో నిమజ్జనం చేశాం కదా, ఇక శక్తి ఉంటుంది అదుట్టి బొమ్మే అని చెప్పేసి కాళ్లతో కూడా నీటిలో ఆ విగ్రహాన్ని తొయ్యడానికి వెనుకాడరు కొంతమంది ప్రబుద్ధులు. కానీ ఇలా చేస్తే పుణ్యం మాట అటుంచితే తప్పకుండా పాపం చుట్టుకునే అవకాశం ఎంతైనా ఉంది. వినాయకుడిని ఎంత ప్రశాంతంగా అయితే పూజించి ఆరాధిస్తామో అంతే ప్రశాంతంగా మనం ఆయన్ని నిమజ్జనం చేసి వచ్చే ఏడు కూడా మన ఇంట సుఖశాంతులు తేవడానికి ఆయన్ని రమ్మని ఆహ్వానించి వెనుదిరిగి రావాలి. ఇలా చేయడమే పద్ధతి. ఇలా చేయమనే అన్ని వేదాలు లేకపోతే పెద్దవాళ్ళు పురాణాలు అందరూ కూడా ముక్తకంఠంతో చెప్తూ ఉంటారు. అందుకే ఈసారైనా నిమజ్జన పర్వాన్ని సంపూర్తిగా పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం మనం. ఎల్లప్పుడూ ఆ గణనాథుడి కృపా కటాక్షం మనపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.